వడంగల్ ప్రజలు చాలా తెలివైన వాళ్ళు. అందుకే కదా ఓటుకు నోటు కేసులో అడ్డంగా రేవంత్ రెడ్డి గారు అడ్డంగా దొరికిపోతే మొఖం చెల్లకుండా ఓడించిన ప్రజలు కొడంగల్ ప్రజలు. మరి అలాంటి మొఖం చెల్లని ముఖాన్నే తీసుకుపోయి కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుణ్ణి చేసింది. మరి కొడంగల్లోనే ముఖం చెల్లకపోతే ఇక రాష్ట్రంలో ముఖం చెల్లుతుందా? ఇంట గెలిచి రచ్చ గెలవమన్నారు కదా, మరి ఇంట్లోనే గెలవని వాని రాష్ట్రం అంతా ఆయన చేతుల్లో పెడితే ఏమవుతుంది? వాళ్ళ కర్మ. ఒక దొంగ చేతిలో నుంచి కొడంగల్ను కాపాడుకుంటే ఇంకొక దొంగ చేతుల్లోకి పోయింది. ఇప్పుడు మీకున్న దొంగ టిఆర్ఎస్ ఎమ్మెల్యే. పోని ఏమైనా చేశాడా? ప్రజల కోసం ఏమైనా చేశాడా? అక్రమాలు చేసి డబ్బులు సంపాదించుకోవడం, ల్యాండ్ సెటిల్మెంట్లు చేసి డబ్బులు సంపాదించుకోవడం, ఇదే కదా చేస్తున్నాడు. ప్రజల కోసం ఎప్పుడైనా ఆలోచన చేశాడా మీ ఎమ్మెల్యే? ఏం చెప్పాడు? సిద్దిపేట హరీష్ రావు గారు వచ్చారు, బంగారు కొడంగల్ చేస్తానన్నాడు. అయిందా బంగారు కొడంగల్? పక్కనే ఉన్న కోసీకి బస్ డిపో ఇస్తామని చెప్పారు, ఇచ్చారా? ఇక కేటీఆర్ గారు చిన్న ధర ఏం చెప్పాడు? ఇక్కడ టిఆర్ఎస్ అభ్యర్థిని గెలిపిస్తే కొడంగల్ను దత్తకు తీసుకుంటా సిరిసిల్లలాగా తయారు చేస్తానని చెప్పాడు కదా. మరి దత్తకు తీసుకున్నాడా? ఒక అభివృద్ధి పనైనా జరిగిందా? చిన్న దొర కాలి దొర కాలికి దెబ్బ తగులితే మెదడు పనిచేయటం లేదు, ఒక్క మాట కూడా గుర్తుండటం లేదు. అది ఈరోజు కొడంగల్ పరిస్థితి. ఒక్క అభివృద్ధి పనంటే ఒక్కటైనా జరిగిందా? కేసీఆర్ గారు 8 ఏళ్ళు ముఖ్యమంత్రి అయిన తర్వాత మరి ఎందుకున్నట్టు మంత్రి, ఎందుకున్నట్టు మంత్రులు, ఎందుకున్నట్టు కేసీఆర్ గారు ముఖ్యమంత్రులు, ఎందుకున్నట్టు మీ ఎమ్మెల్యే? గాడిదలు గాయడానికా? డబ్బులు సంపాదించుకోవడానికా? మీకు సేవ చేయడానికి మీరు నమ్మి ఓట్లేస్తే ఈరోజు ఏం చేస్తున్నాడు మీ ఎమ్మెల్యే? పోలీసులని పనులలాగా వాడుకుంటున్నారు, ల్యాండ్ సెటిల్మెంట్ల కోసం వాడుకుంటున్నారు, అడ్డొస్తే పోలీసులు కేసులు పెడుతున్నారు, బెదిరిస్తున్నారు, ఉద్యోగాలుంటే ఉద్యోగాలు తీస్తున్నారు, లేకపోతే ప్రాణాలు తీయడానికి కూడా వెనుకాడడం లేదు. అది కదా ఈరోజు జరుగుతున్నది. ఒక్క కొడంగల్లో మాత్రమే జరుగుతుంది అనుకుంటున్నారా? యావత్ తెలంగాణలో ఇదే జరుగుతుంది. కేసీఆర్ గారి పాలన దుర్మార్గపు పాలన. రాజశేఖర్ రెడ్డి గారు ఉన్నప్పుడు మన రాష్ట్రం ఎంత సస్య శ్యామలంగా ఉన్నిందో, కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయినాక రక్తం ఏరులై పారిస్తున్నాడు కేసీఆర్ గారు. నటి రోడ్డున లాయర్లను నరికి చంపేసినా పట్టించుకునే వాళ్ళు లేరు. ఆడవాళ్లకు గౌరవం ఎలాగో లేదు, రక్షణ కూడా లేకుండా పోయింది. కనీసం ఆడవాళ్లకు రక్షణ లేదు కదా, కనీసం చిన్న పిల్లలకు కూడా రక్షణ లేకుండా పోయింది. 6 ఏళ్ళు 10 ఏళ్ళ బాలికలకు కూడా రక్షణ లేకుండా పోయిందంటే ఇక కేసీఆర్ గారు ఉరేసుకొని చచ్చిపోవాలి కదా. మరి ఎందుకున్నట్టు ముఖ్యమంత్రి? రాజశేఖర్ రెడ్డి గారు ఉన్నప్పుడు రైతుల కోసం ఎంతో చేశాడు. రుణమాఫీతో పాటు ఇన్పుట్ సబ్సిడీ ఇచ్చాడు, ఎరువుల మీద సబ్సిడీ ఇచ్చాడు, విత్తనాల మీద సబ్సిడీ ఇచ్చాడు, పంట నష్టపోతే పంట నష్టపరిహారం ఇచ్చాడు. ఏ రకంగా కావాలంటే ఆ రకంగా ఆదుకున్నాడు రాజశేఖర్ రెడ్డి గారు. మరి ఇప్పుడు కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయినాక ఈ పథకాలు ఏవీ లేవు. అన్ని పథకాలను బంధు పెట్టి 5,000 మాత్రం రైతు బంధు కింద ఇచ్చి నేను గొప్పగా ఇస్తున్నానని చెప్పుకుంటున్నాడు కేసీఆర్ గారు. 5,000 ఇస్తే రైతులు కోటీశ్వర్లు అయిపోతారా? 5,000 ఇస్తే రైతులు కార్లలో తిరుగుతారా? రైతులంతా ఈరోజు అప్పులు పాలై 8 సంవత్సరాలలో 8,000 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు. ఈ పాపం ఎవరిది? కేసీఆర్ గారిది కదా. వరి వేసుకుంటే ఊరే అన్న సన్నాసి ముఖ్యమంత్రి ప్రపంచంలో ఇంకెవరైనా ఉంటారా? కానీ మనకున్నాడు కేసీఆర్ గారు. అసలు కౌలు రైతును రైతే కాదన్నాడు కదా, ఇంతకు మించిన దుర్మార్గం ఉంటుందా? ఎవరిని ఆదుకున్నాడు కేసీఆర్ గారు? ఏ వర్గాన్ని ఆదుకున్నాడు కేసీఆర్ గారు? కేసీఆర్ గారు దిక్కుమాలిన పాలనలో రైతు నష్టపోతే ఒక వరదొచ్చో పురుగుపట్టో పంటంతా నష్టపోతే కనీసం ఆ పంట నష్టపరిహారం కూడా ఇవ్వని దిక్కుమాలిన పాలన కేసీఆర్ గారి పాలన. కేసీఆర్ గారి దిక్కుమాలిన పాలనలో రైతుకి 60 ఏళ్ళు దాటితే వచ్చే రైతు బీమా కూడా రాదు. అంటే రైతన్నవాడు 60 ఏళ్ళ లోపలే చచ్చిపోవాలట. 60 ఏళ్ళ లోపల చచ్చిపోతేనే రైతుకొచ్చే ఆ రైతు కుటుంబానికి వచ్చే రైతు బీమా అయినా వస్తుంది. కేసీఆర్ గారికి ఎన్నేళ్ళు? 69 ఏళ్ళు. కేసీఆర్ గారు ముఖ్యమంత్రి పదవిలో కూడా ఉండొచ్చట. కేసీఆర్ గారు 69 ఏళ్ళైనా పదవి అనుభవించట. ఆయన బాత్రూములకు కూడా బుల్లెట్ ప్రూఫ్ అట. కేసీఆర్ గారేమో అంత బాగా బతకాలి, రైతు మాత్రం 60 ఏళ్ళకే చచ్చిపోవాలా? రైతు 60 ఏళ్ళు దాటినాక చచ్చిపోతే కనీసం రైతు బీమా కూడా ఇవ్వరా? ఇదేనా కేసీఆర్ గారు చెప్పే న్యాయం? ఎవరికి మేలు చేశాడు కేసీఆర్ గారు?
ఏ వర్గాన్ని ఆదుకున్నాడు కేసీఆర్ గారు? ఈ రోజు వందల మంది నిరుద్యోగులు ఉద్యోగాలు రావటం లేదు అని ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. కళ్ళ ముందే 191,000 ఉద్యోగాలు ఖాళీగా ఉండి కూడా కేసీఆర్ గారు వాళ్ళని భర్తీ చేయకపోతే డిగ్రీలు పీజీలు చదివిన పిల్లలు సమాజంలో తలెత్తుకొని తిరగలేక ఇంట్లో తల్లిదండ్రుల దగ్గర ఆధారపడి బతకడం ఇష్టం లేక ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. కొంతమంది పురుగుల మందు తాగుతున్నారు, కొంతమంది ఉరేసుకొని చచ్చిపోతున్నారు, ఇంకొంతమంది అయితే ఎదురుగా వచ్చే రైలు బండి కింద పడి చచ్చిపోతున్నారు. ఈ పాపం ఎవరిది? కేసీఆర్ గారిది కదా. ఏం చెప్పాడు కేసీఆర్ గారు? నేను నా పిల్ల ఉన్నాం, మాకు పావు సేర్ అయితే సరిపోతుంది, మాకు తెలంగాణ తప్ప ఇంకేం లేదు, నా పిల్లలు అమెరికాలో ఉన్నారని చెప్పాడు కదా కేసీఆర్ గారు. మరి ఇప్పుడు ఏం చేస్తున్నాడు కేసీఆర్ గారు? ఆయన కొడుకు, ఆయన కూతురు, ఆయన అల్లుడు, మేనల్లుడు, ఇంకొకడు, అందరికీ ఉద్యోగాలు ఉన్నాయి కదా. మంత్రి పదవు ఆశ కలగానే అందరూ రాజకీయాల్లోకి దూకారు కదా. మరి ఆయన కుటుంబంలేమో 5 ఉద్యోగాలు ఉండాలి, ప్రజలకు మాత్రం ఉద్యోగాలు ఇవ్వరా? 8 సంవత్సరాలుగా అసలు నోటిఫికేషన్లు వేయరా? ఇదేనా మీరు చెప్పే న్యాయం? డిగ్రీలు పీజీలు చదివిన పిల్లలు ఈరోజు ఆటోలు నడుపుకోవాలి, హమాలీ పని చేసుకోవాలి, లేకపోతే కూలి పనికి పోవాలా? ఆడపిల్లలైతే మళ్ళీ పత్తి పీకను మెరప ఏరను పోవాలా? ఇదేనా కేసీఆర్ గారు చెప్పే న్యాయం? 5, 6 తరగతి చదవని వాళ్ళు కూడా ఈరోజు మంత్రులు, ఎమ్మెల్యేలుగా ఉన్నారు, కానీ డిగ్రీలు పీజీలు చదివిన వాళ్ళు మాత్రం హమాలీ పని చేసుకోవాలి, లేకపోతే ఆత్మహత్యలు చేసుకోవాలి. కేసీఆర్ గారి బిడ్డలేమో రాజ్యాలు ఏలాలి, కానీ డిగ్రీలు పీజీలు చదివిన వాళ్ళు మాత్రం కూలీ పనికి పోవాలి, గొర్రెలు బర్రెలు కాచుకోవాలి, లేకపోతే మళ్ళీ చెట్లెక్కి కళ్ళు గీసుకోవాలి. ఇదేనా కేసీఆర్ గారు చెప్పే న్యాయం? ఇదేనా బంగారు తెలంగాణ? మిగులు బడ్జెట్లో ఉన్న రాష్ట్రాన్ని కేసీఆర్ గారి చేతుల్లో పెడితే ఏం చేశాడు? 4 లక్షల అప్పుల కుప్పగా చేశాడు. దొంగ చేతికి తాళాలు ఇస్తే ఏమవుతుంది? దొంగ చేతికి తాళాలు ఇస్తే మొత్తం ఉడుచుకుపోతారు. అదే కదా జరిగింది. కేసీఆర్ గారి చేతుల్లో తాళాలు పెడితే ఏం జరిగింది? 4 లక్షల అప్పుల కుప్పగా చేశాడు. పోనీ 4 లక్షల కోట్ల అప్పు తెచ్చారు కదా, మరి దేనికైనా డబ్బుందా? ఫీజు రీఎంబర్స్మెంట్ డబ్బుందా? ఆరోగ్యశ్రీకి డబ్బుందా? జీతాలు ఇవ్వడానికి డబ్బుందా? కనీసం పంట నష్టపోతే నష్టపరిహారం కూడా ఇయ్యరు కదా దిక్కుమాలిన కేసీఆర్ గారి పాలనలో. మరి ఆ డబ్బంతా ఏమైనట్టు? ఏమైనట్టు? కేసీఆర్ గారు కమిషన్ల రూపంలో తినేసినట్టు. మొత్తం కేసీఆర్ గారి కుటుంబం దగ్గర ఉంది, టీఆర్ఎస్ పార్టీ నాయకుల దగ్గర ఉంది. గోల్కొండ సిపాయి గోడ కడితే కోడిగుడ్డు పడి కూలిపోయిందట. కేసీఆర్ గారి పార్ట్నర్ మెగా కృష్ణారెడ్డి ఈరోజు కాళేశ్వరం ప్రాజెక్టు కడితే 3 ఏళ్లలోనే మునిగిపోయింది. కన్నపల్లి అన్నారంలో కనీసం ఎత్తు కూడా చూసుకోకుండా పంప్ హౌసులను కట్టారు. ఎన్ని బాహుబలి మోటార్లు పెట్టినా ఏం లాభం? కనీసం ప్రొటెక్షన్ వాళ్ళు కూడా సరిగ్గా లేదు. సేఫ్టీ వాళ్ళు కాంక్రీట్తో కట్టాల్సి ఉంటే మట్టితో కట్టారు, లేకపోతే ఇటుకతో కట్టారు. కూలక ఏం చేస్తుంది? కూలిపోయింది, ప్రాజెక్టు మొత్తము మునిగిపోయింది. పోనీ ఏదైనా యాక్షన్ తీసుకుంటున్నారా? అసలు నష్టమే జరగలేదంటుంది కదా ప్రభుత్వం. ఇక మెగా కృష్ణారెడ్డి దగ్గర ఏమైనా వసూలు చేస్తారా? చేసే మొఖాలైనా వీళ్ళవి చేయరు. ఈరోజు విచిత్రం ఏమిటంటే తెలంగాణ రాష్ట్రంలో 80% ప్రాజెక్టులు, కాంట్రాక్టులు మొత్తము మెగా కృష్ణారెడ్డికే ఇస్తున్నాడు కేసీఆర్ గారు. కాళేశ్వరం ప్రాజెక్టు ఆయనకే, మిషన్ భగీరథ ఆయనకే, పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు ఆయనకే, చిన్న ప్రాజెక్టు ఆయనకే, పెద్ద ప్రాజెక్టు ఆయనకే. ఎందుకని? ఎందుకని? ఇక ఏ ఇతర రాష్ట్రంలో ఇది జరగదు. ఒక్క మనిషికి, ఒక్క కంపెనీకే 80% ప్రాజెక్టులు కేసీఆర్ గారు ఇస్తున్నారు అంటే ఏమిటర్థం? మెగా కృష్ణారెడ్డి కేసీఆర్ గారు మనిషి కాబట్టి మెగా కృష్ణారెడ్డికి ఏ ప్రాజెక్టులు ఇచ్చినా దాంట్లో కేసీఆర్ గారికి కమిషన్లు, వాటాలు వస్తాయి కాబట్టి మెగా కృష్ణారెడ్డి కేసీఆర్ పార్ట్నర్స్ కాబట్టే కదా ఈరోజు కేసీఆర్ గారు అన్ని ప్రాజెక్టులు ఆయన దోస్తుకి ఇచ్చుకుంటున్నాడు. ఇది కదా జరుగుతున్నది తెలంగాణలో. మంచోడు మంచోడంటే మంచం కోళ్ళు ఎత్తుకుపోయాడట. బంగారు తెలంగాణ అన్నారు కదా, ఎవరికైంది బంగారు తెలంగాణ? మీకైందా బంగారు తెలంగాణ?
కేసీఆర్ కైంది బంగారు తెలంగాణ, మెగా కృష్ణారెడ్డి కైంది బంగారు తెలంగాణ, టిఆర్ఎస్ పార్టీ నాయకులు కైంది బంగారు తెలంగాణ. మీలో ఎవరికైనా అయిందా బంగారు తెలంగాణ? బంగారు తెలంగాణ అని చెప్పి ఈ రోజు పేదవాడికి అసలు బతుకే లేకుండా చేశాడు కేసీఆర్ గారు. బంగారు తెలంగాణ అని చెప్పి అప్పుల తెలంగాణగా, ఆత్మహత్యల తెలంగాణగా చేశాడు కేసీఆర్ గారు. బంగారు తెలంగాణ చెప్పి అసలు బీర్ల తెలంగాణగా, బార్ల తెలంగాణగా చేశాడు కేసీఆర్ గారు.